రాయల్ వారియర్స్ లో డీప్ గా తలపడేవాడని దీపక్ ను టార్గెట్ చేశారు. తెలిసే చేశారని మనకు తెలుసు, అది వదిలేద్దాం. అయితే ఆ రియల్ ఫైటర్స్ లో ఉన్నారు కదా కొందరు ఎనిమీస్, ఏంటి ఆలోచిస్తున్నారు? వాళ్ళని దెబ్బ కొట్టాలి, లేకపోతే ఆ పని వాళ్ళు చేస్తారు. అదే విషయం ఎంతవరకు వచ్చిందో మీకు తెలుసా? నేను చెప్తా కదా, రాయల్ వారియర్స్ కు దీపక్, రియల్ ఫైటర్స్ కు జిత్తునేనంట. మీ టీమ్ లో ఇంకెవరికి వాళ్ళు భయపడరంట, అది వాళ్ళనుకుంటున్న మాటే రోషన్. నువ్వు ఆ రాయల్ వారియర్స్ ని తేలిక తీసుకున్నావు అనుకో, కొంప మునిగిపోద్ది. ఏంటి గురు నువ్వు ఇలా ఫిట్టింగ్ పెట్టావు? అదో తృప్తి. పెళ్ళైన బ్రహ్మచారి గారు అలా పిలిచావుంటే తంత. గోగుల నాదనై కళ్ళకన్నన్ రాధయుమాయంగు చేర్ను నిన్నే కాళింతియాటి కుళికునేరు. ఫ్యామిలీ ఉన్నా ఒంటరిగా ఉంటున్నారు కదా అని. ప్యూన్ గారు యథావిధిగా ఎవరికో లైన్ వేసినట్టున్నారు చూసారా? ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటు. ఆగండి ఆగండి ఆగండి, ఈ క్రికెట్ బ్యాట్లు హాకీ స్టిక్లు రౌడీలు ఉపయోగించుకునే ఆయుధాలు కదా. రియల్ ఫైటర్స్ మీద చేయేశారు, రాయల్ వారియర్స్ కథ ముగిసినట్టే. మీరు ఆఫీస్ రూమ్కి వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయండి. పదండ్రా. అంబులెన్స్ మీ అబ్బాయి రోషన్ కోసమే అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారు. బాబు రోషన్ తండ్రి మనసునే గెలవలేకపోయాడు, ఇందులో గెలుస్తాడా? వాడికి ఓడిపోయిన చరిత్ర లేదు, గెలుస్తాడు. తప్పకుండా తప్పకుండా, నువ్వు కూడా వస్తున్నావా రా. నిన్ను కొట్టి నన్ను ఏసై. చిత్తక్కొట్టుకోండి, టికెట్ లేని సినిమా చూడు. బాల్ కొట్టడానికి ఉపయోగించే బ్యాటర్తో బాడీలు కొట్టుకుంటున్నారు. ఎప్పుడు ఒకే ఐటెం బాగుంటుంది, ఇలా కూడా ఆడుకోవాలి. ముసలాడు వస్తున్నారా? వచ్చేసాడు, తెల్ల జుట్టు వేసుకుని. వాట్స్ ద ప్రాబ్లం? ఏంటి ప్రిన్సిపల్ గారు, కాసేపు వాళ్ళని ఆడుకున్నామండి. మీరు ఇలా రండి చెప్తాను, మీకు విఐపీ లాంజ్ ఉంది కదా, అక్కడి నుంచి చూడండి. షట్ అప్ యు బ్లడీ. అర్థమైంది కదా? బాగా అర్థమైంది. ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళండి, వెళ్ళండి. చెప్పింది అర్థమైంది కదా, వెళ్ళండి వెళ్ళండి క్లాసులకు వెళ్ళండి.